ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనకు బలం లేదంటూనే తమతో పొత్తు కోసం వైసీపీ టీడీపీ పాకులాడుతున్నాయని అన్నారు. వైసీపీతో కలిసి పోటీ చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన పొత్తు కోసం టీఆర్ఎస్ నేతలతో రాయబార నడుపుతున్నారని పేర్కొన్నారు. జనసేన సమావేశంలో టీఆర్ఎస్ నేతల రాయబారాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించనున్నాయి. ఏపీ రాజకీయాల్లో జనసేన పాత్ర కీలకంగా మారనుందని పవన్ కళ్యాణ్ కేడర్కు తేల్చి చెప్పారు. ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతోన్న జనసేన అధినేత పవన్ పార్టీ సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పొత్తు కోసం టీఆర్ఎస్ నేతలతో వైసీపీ రాయబారాలు నడుపుతోందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వడం వ్యూహంలో భాగమేనని పవన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జగన్లపై తీవ్ర స్థాయిలో పవన్ మండిపడ్డారు. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, మరోసారి ఏపీకి సీఎం కావాలని చంద్రబాబు పోస్టర్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ జనం బాధలు పట్టడం లేదని మండిపడ్డారు. జనసేన విడిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి పోటీ చేసినా విజయం తమదేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఇటీవల జగన్ మీడియా ముఖంగా దుయ్యబట్టారు. జనసేన తమకు పోటీ కాదన్నట్లుగా మాట్లాడిన జగన్ పరోక్షంగా పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జనసేనతో మళ్లీ కలిసి పోటీ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలంటూ టీడీపీ నేతలు కూడా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్తో మళ్లీ కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్న టీడీపీ ఆయనపై అతిగా విమర్శలు చేయొద్దని పార్టీ నేతలకు సూచించినట్లు వార్తలు కూడా వచ్చాయి.